రావు గారు వచ్చి ఈ రాజకీయ పాలన అంతా కూడా ప్రక్షాళన చేసి ఒక కొత్త నేతృత్వంతో తెలుగు జాతికి జీవం పోసినటువంటి మహానాయకులు అన్న నందమూరి తారక రామారావు గారు. మళ్ళీ ఇప్పుడు చూస్తా ఉంటే అదే విధమైనటువంటి పరిస్థితి మనం లాస్ట్ 5 సంవత్సరాల్లో చూసాం. అరాచకం, నిరంకుశత్వం, ప్రశ్నించిన ప్రతి వాడి గొంతు నొక్కటం, ఇవన్నీ చూసి తట్టుకోలేక మాలాంటి వాళ్ళు మన రాజకీయాల్లోకి వెళ్ళాం, కష్టపడ్డాం. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీతో గెలవబోతా ఉంది. ఎంతో మంది ఎన్ఆర్ఐలు చాలా టైం స్పెండ్ చేశారు, నెల నెలలుగా కొంతమంది అయితే డేటా కానీ 6 నెలలు 1 ఏ నుంచి వర్క్ చేశారు, బోస్టన్ నుంచి మిగిలిన ప్రాంతాల నుంచి. ఎంతో మంది జాబులకి 1 మంత్ 2 మంత్స్ సెలవు తీసుకొని కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ నైట్ టైం చేస్తూ పగలు అక్కడ చేస్తూ, కొంతమంది అయితే గ్రామాలకు వెళ్ళిపోయి ఎవరికి తెలియకుండా వాళ్ళంతటి వాళ్లే పోటీ చేస్తున్నట్టుగా చూసుకొని అవసరమైతే ఖర్చు పెట్టుకొని నిరంతరం కృషి చేశారు. అదేవిధంగా దాదాపు 30 లక్షల మంది హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ, నేను మొన్న ఎయిర్పోర్ట్లో వస్తా ఉంటే చెప్తా ఉన్నారు, ఒకళ్ళు బాంబే నుంచి వచ్చాను, నేను ప్యారిస్ నుంచి వచ్చాను, ఒక ఆస్ట్రేలియా నుంచి వచ్చానని, ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల ప్రాంతంలో నుంచి ఎప్పుడూ జరగనటువంటిగా విధంగా అందరూ వచ్చి కూడా మీరందరూ కష్టపడ్డారు, మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుగుదేశం పార్టీ తరఫున. చంద్రబాబు నాయుడు గారు కూడా, ఆయన కూడా చాలా కదిలిపోయారంటే ఎన్ఆర్ఎల్ చేసినటువంటి సేవల గురించి ఆయన 1కి 10 సార్లు నాతో అన్నారు, మొన్న మీటింగ్లో కూడా చెప్పారు. మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆ విషయంలో. మరి కొంతమంది మీరు అందరూ కూడా చాలా భావోద్వేగంతో ఉన్నారు ఈ రోజున, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టినటువంటి విషయంలో ప్రతీకారం తీర్చుకోవాలనే మీ అందరి ఆవేశం ఉంది, నేను మీ ఆవేశంలో తప్పుపట్టడం లేదు. అయితే మనం ఒక పద్ధతి ప్రకారం పెరిగినటువంటి పార్టీ, ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాంట్లో పాజిటివిటీ చూసుకోవాలి మనం. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కనుక లేకపోతే ఈ విధంగా ఎన్ఆర్ఐలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా సంఘటితమైనటువంటి పరిస్థితి ఉండేది కాదు. అదేవిధంగా నాలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. నేను కూడా నా బిజినెస్లో ప్రశాంతంగా ఉన్నా, నవంబర్ డిసెంబర్ వరకు నాకు కూడా పోటీ చేసే ఉద్దేశం లేదు, ఎవరేది అనుకున్నా కూడా. కానీ తప్పని పరిస్థితుల్లో ఈ రోజున పార్టీకి అవసరం అని చెప్పి పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మనకి చరిత్రలో ఇప్పుడు కూడా ఇవన్నీ చూసుకున్న తర్వాత పార్టీని మంచి బలోపేతం చేయాలి, లాయల్గా ఉండేవాళ్ళు కావాలి, కష్టపడేవాళ్ళు కావాలి. ఆ రోజు అన్నమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే మంచి వాళ్ళని, కొత్త వాళ్ళని, చదువుకున్న వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చారో అదేవిధంగా మీరు ఈ రోజున ఎన్ఆర్ఐ అంటున్న ఎంపీలను చూస్తూ ఉంటే, ఒక శ్రీకృష్ణదేవరాయలు కానీ, ఒక ఏలు పుట్ట మహేష్ యాదవ్ గారు కానీ, భరత్ కానీ, బాలయ్య గారి అబ్బాయి కానీ, ఎర్రనాయుడు గారు, ఇట్లా ఎంతో మంది కొత్త వాళ్ళు ఈ రోజున వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, రాష్ట్రం ఒక బలోపేతం అయినటువంటి పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి గారికి కనుక ఆ బిహేవియర్ లేకపోతే మనకి శ్రీకృష్ణదేవరాయలు దొరికేవాడు కాదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దొరికేవాళ్ళు కాదు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు వచ్చేవాళ్ళు కాదు, ఇంకా ఇబ్బందులు పడేవాళ్ళు. కాబట్టి మీరు అంతటి పెట్టుకోవద్దు. అయితే దీన్ని ఎలా చేయాలో, పార్టీని ఎలా నిలబెట్టాలో, మేము ఏం చేయాలో కూడా అన్నీ తప్పకుండా చేస్తాం. చేసేది ఏది చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళకి, అంత కాలమే అన్నిటికీ సమాధానం చెప్తున్నాయి. మీరు నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎన్ఆర్ఐలు అందరూ కూడా మీరందరూ ఇప్పుడు నాలాగే ప్రతి ఒక్కరికి ఒక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది డబ్బు సహాయమే అవసరం లేదు, మీ జ్ఞానాన్ని, మీరు తెలుసుకున్న విషయాలన్నింటినీ కూడా రాష్ట్రం అభివృద్ధిలో మీరు అందరూ పాలు పంచుకోవచ్చు. దానికి ఒక మెకానిజం తీసుకొస్తాం. నేను కూడా పర్టికులర్గా myguntoormp.com అనే ఒక వెబ్సైట్లో మీకు ఒక 6 మంత్స్ 1 ఇయర్లో అన్నీ కూడా వస్తాయి. మీరు గుంటూరు ప్రాంతం వాళ్ళు అయితే కనుకుండా తప్పకుండా మీరందరూ నన్ను కమ్యూనికేట్ చేయొచ్చు. ఇవి కాకుండా వేరే ప్రాంతంలో ఎక్కడైనా ఉన్నా ఏమైనా చేయాలన్నా కూడా నాకు చెప్పండి, నేను ఏదైనా కావాలంటే అందరితోటి మాట్లాడేవన్నీ చేసే విధానం తీసుకొస్తాం. కాబట్టి మీరందరూ కూడా రాష్ట్ర అభివృద్ధిలో చాలా ఉన్నాయి, ఇందులో ఇన్నోవేటివ్గా ఇవన్నీ 1x1 రిలీజ్ చేస్తాం. కాబట్టి
మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరు కష్టపడండి. సాటర్డేలు వీకెండ్స్ ఎప్పుడన్నా ఒక గంట రెండు గంటలు రాష్ట్రం కోసం మీరందరూ కూడా భాగస్వాములు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నేను కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాను. మీకేదన్నా అక్కడ కావాలన్నా, మీకు ఏది కావాలన్నా కూడా కంపల్సరీగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, మిమ్మల్ని ఎవరు హెరాస్ చేయకుండా అన్ని విధంగా చూసుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఎప్పుడు కూడా మై గుంటూరు ఎంపీ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. ఒక 6 మంత్స్ టైం పడుతుంది. ఈలోపు ఏదైనా అర్జెంటుగా కావాలంటే నా ఫోన్ ద్వారా మీరు అందరూ కాంటాక్ట్ చేయండి. ఏదేమైనా మీరు అందరూ ఇచ్చిన సపోర్ట్కి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. మీరందరూ కూడా మీ ఎన్ఆర్ఐలు నేను ఆల్రెడీ మీరు చూస్తూ ఉంటుంటారు. ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ అంటే ఒకప్పుడు మిక్స్డ్ రెస్పాన్స్ ఉండేది, నెగిటివిటీ పాజిటివిటీ, దాన్ని సాధ్యమైనంత వరకు పాజిటివిటీకి తీసుకెళ్తా ఉన్నాను. ఇంకా కూడా మీరందరూ కూడా తలెత్తుకుని గర్వంగా మా డల్లా స్వాసి మా ఎన్ఆర్ఐ చెప్పుకునే విధంగా నా ప్రవర్తన కానీ ఇస్తుంటే చేయాలనున్నా కూడా తప్పకుండా మీరు రండి. ఎందుకంటే రాజకీయాలు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. ఈ రోజున అందరూ పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా మంచిగా గైడ్ చేసి ఏ విధంగా మీరు సెట్ అవుతారో అటన్నిటికీ కూడా అడ్వైస్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా సక్రమ మార్గంలో తీసుకెళ్లే విధంగా నా ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ ఆరోగ్య సూత్రం ఏమి కాదు, లైఫ్ లో ఒకటే ఒకటి నేను తెలుసుకున్న వర్డ్ బ్యాలెన్స్. ఏదైనా సరే మంచి కూడా అతిగా చేస్తే ప్రమాదకరం.